జూపుడి గారు ఒక ప్రధానమైన అంశం నలభై ఏడు వేల ఇళ్ల నిర్మాణానికి ఫైవ్ జోన్ అమరావతిలో మీరు నెల రోజులు కూడా కాలేదు పట్టాలిచ్చి ఇది అసలు సాధ్యం అవుతుందా కేంద్రం దగ్గర నుంచి అనుమతి తేవడం నిజంగా ఇది ఒక రికార్డు కేంద్రం ఇవ్వడం కానీ అనుమతులు ఇవ్వడం కానీ మీరు సాధించుకుని నలభై ఏడు వేల ఇళ్లకు అనుమతులు తీసుకురావడం కానీ చాలా గొప్ప విషయం కానీ ఇక్కడ ఈరోజు ఒక వర్గం ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చాలా బాధపడిపోతోంది ఏమనంటుందంటే ఇక్కడ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి రాష్ట్రం అడగ్గానే ఆమోదముద్ర వేసేస్తారా ఫస్ట్ థింగ్ రెండోది ఏడు వందల ఐదు కోట్లు వృధా అయిపోతు రేపు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఇలాంటివి రాసుకు ఇలాంటి మంచి వార్త పక్కనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఒకటి అంటగట్టాలనే ఉద్దేశంతో ఏదో ఎస్సీ ఎస్టీలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని రాసుకున్నారు విషయం కూడా మాట్లాడదాం ముందుగా ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి మీరు తీసుకొచ్చినటువంటి అనుమతులు ఎలా ఇంత తక్కువ కాలంలో యా గారు సాక్షికి ముందుగా నాతో ఉన్నటువంటి మిత్రులకి కూడా నమస్కారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో గవర్నెన్స్ అనే ఒక పదం ఉంటుంది ఈ గవర్నెన్స్ ఎవరు అధికారంలో ఉన్నా ఆ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ భారత రాజ్యాంగం ప్రకారం వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి వ్యక్తి ఉండాలి వెల్ఫేర్ అంటే వెల్ఫేర్ మాత్రమే కాదు ఆ మైండ్ తనకు ఉండాలి మైండ్ అంటే ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా బాడీలు నాకు నాకైతే తెలియదు ఆ వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నలభై ఏడు వేల దాదాపు యాభై వేల ఇళ్ళు శాంక్షనింగ్ కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి వెళ్ళి కలిసిన వెంటనే ఆర్ ఫైవ్ జోనా ఆర్ ఫోరా ఆర్ త్రీయా ఆర్ ఫైవ్ ఆర్ వన్ ఇవన్నీ పై పాత వాళ్ళు పెట్టుకున్నవి ఇది ఒక రెసిడెన్షియల్ పర్పస్గా మీరు నిజంగా అక్కడికి వెళ్ళి చూడగలిగితే నేను వెళ్ళాను ప్రాంతానికి అది ఒక అద్భుతమైనటువంటి ఒక టౌన్షిప్లు వస్తున్నాయి అక్కడ మోడల్ కాలనీస్ రాబోతూ ఉన్నాయి మోడల్ సిటీస్ ఉన్నాయి ఆ ఇళ్ళని చూసినప్పుడు ఇవన్నీ ఎవరికి పేదలకి ఇందాక మీరు అన్నట్టు వాళ్ళకి కడుపు అంటే కాదు వాళ్ళ కడుపుల్లో ఉన్నాయి అవి అవి బద్దలయ్యి అక్కడే అక్కడికక్కడే వాళ్ళు పేలిపోతారేమో కూడా తెలియదు మనకి సో ఇంత దారుణమైనటువంటి ఈ ఈ ఈ ఈ వార్తని తప్పుబెట్టి రేపు ప్రభుత్వం కోర్టు ఒకవేళ తప్పు పెడితే ఇంత లాస్ వస్తుంది అంటే పేదవాడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవటానికి అదేం పెద్ద ఒక ఐదు సెంట్లు ఇచ్చిన భూమి కూడా కాదు అది వన్ అండ్ హాఫ్ సెంటు ఆర్ వన్ సెంట్ పెద్ద ఇది కూడా కాదు ఒక్క సెంటు భూమి ఇంటి స్థలానికి ఇస్తేనే ఓర్చుకోలేకపో పోయినటువంటి ఈ పెత్తందారులు జగన్మోహన్ రెడ్డి గారు ఓర్కనలేదు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఊహారని ఆయన ఊరకనలేదు సార్ ఈ పెత్తందారి మనస్తత్వం ఒక్క సెంటు స్థలం ఇస్తే ఓర్చుకోలేక కోర్టుకి వెళ్ళారు పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నారు అంతేకాదు చాలా మందిని మేనేజ్ చేసి న్యూట్రల్ గా ఉండే ఇంటెలెక్చువల్స్ మేనేజ్ చేసి ఇక్కడ ఆర్ఫై జోన్ లో ఎలా ఇస్తారని ఒక వాదన తీసుకొచ్చారు ఏ ఆర్ఫై జోన్ అంటే అదేమన్నా విద్యుత్ కేంద్రమా అక్కడ ఏమైనా పెట్టుకొని ఉన్నారా ఆఫ్టర్ ఇవన్నీ నారాయణ పాత స్కూల్సే కదా నారాయణ బళ్లే కదా అక్కడ ఉంది నారాయణ బెళ్లే కదా నేనైతే వాటిని నారాయణ స్కూల్ నంబర్ వన్ టూ ఫోర్ త్రీ ఫోర్ ఉంటాయి వాటిని వాళ్ళం సో ఇది ఇంత ఒక అభివృద్ధిని ఒక సంక్షేమాన్ని ఒక ఇంటిని నిర్మిస్తున్నారెంట్ ఎస్ ఎందుకు కడపలో జమన్ మెడ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు తెలుసా ఈ దళితులందరూ కూడా హాస్టల్ వెళ్ళి దళితుల దగ్గరకు వస్తే ఒక విధమైన వాసన వస్తుంది అన్నట్టు మీరు ఇందాక దళితుల్లో ఎవరు పుడతారు ఎవరు పుట్టాలనుకుంటారు దానికి తోడు అది ఒకటే కాదు లోకేష్ గారు రీసెంట్ గా ఏమన్నాడంటే విదేశీ విద్యని నేను తీసుకొచ్చాను మందలగిరిలో మందలగిరిలో ఆయన మంగళగిరి మందలగిరిలో మంగళగిరి కాదా అది మందగిరి మందలగిరిలో నేను తీసుకు విదేశీ విద్యను ఆయన తీసుకురావటం మీరే మీరేం బిగుతారు ఎస్ఎస్ దళితులు ఏం బిగుతారు అన్నాడు ఏం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎవరు పుట్టాలనుకుంటారు అన్నాడు అంటే ఇక్కడ డిఎన్ఏ చింతమనేని గారు ఏమన్నారంటే రేయ్ మేము ఉన్నత కొల మేము మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం మీకెందుకురా ఎస్ఏ వాళ్ళకి రాజకీయాలు అంటే ఎక్కడ భాష అండి ఇది అదంతా కూడా ఎక్కడ భాష ఇది ఏ ఇంట్లో వండుతున్నారు దీన్ని ఈ భాష ఎక్కడ కూడా తెలియదు ఈనాడు పేపర్ కనపడదా ఓకే ఈనాడు పేపరు ఎస్సీఎం నేను అడుగుతున్నా అది ఎంత ఒక ముప్పై సంవత్సరాలు అయి ఉంటుందేమో ఏ రోజైనా సరే ఆంధ్రప్రదేశ్లో దళితుల స్థితిగతుల మీద ఒక రీసెర్చ్ పేపర్ని ఈనాడు ఏమన్నా రిలీజ్ చేయగలిగిందా ఒక రీసెర్చ్ పేపర్ని వాళ్ళ స్థితిగతుల మీద ఎందుకు చేయలేదు ఎలా రాస్తారండి ఈరోజు వారానికి మూడు జ్వరం మూడు హత్యలు జరుగుతున్నాయని మీరు తీసిన లెక్కలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి నేను అందుకే పెట్టుకుని వచ్చాను కానీ మీరు చెప్పారు కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు కారన్చేడ్ ఎప్పుడు జరిగింది ఓచకోతకు వేయలేదా కారన్చేడు అప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా మీ వర్గం కాదా మీ లేకపోతే మీ కో కాదా అక్కడ మీ కో కాదా మీ మామగారు కాదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కారన్చేడ్ నేను ఎలా దళితులు మర్చిపోయారు అనుకుంటున్నారు అసలు నెవరండి దళితులను విడగొట్టింది ఎవడు రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి ఒక అంశాన్ని దాన్ని కుట్రలు పన్ని జడ్జిల దగ్గరికి అనవడదు కానీ మేనేజ్ చేసి దాని మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి హైకోర్టు కొట్టేసినా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కొట్టేసినా ఇప్పటికీ అదే నినాదాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు కదా అంటే దళితుల్ని విడగొట్టి పర్మనెంట్గా నీ ఓటు బ్యాంక్గా చూడాలని చూస్తే దళితులు ఎప్పుడు రాలేదే నీకు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులను తొక్కుతున్నారు వారానికి ముగ్గురు చంపుతున్నారని ఏ విధంగా రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నటువంటి దళితులను లెక్క పెట్టండి ఒకసారి మేనత్రంతా ఎవరు నీ ఇంట్లో ఎవరైనా ఉన్నాడా నీ పచ్చ ఈ రక్తం నా వేరే వాళ్ళకి ఎక్కిస్తే వాళ్ళు బాగుపడిపోతారని మాడెవడో ఒక ఉపన్యాసం ఇచ్చాడు ఆ మధ్య మీ ఇళ్లలో ఎవరైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు రక్త సంబంధాలను కలుపుకొని మేనమావగా పేదల సన్నిధిగా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా ఆయన చూపించినట్టు ప్రేమను చూపిస్తున్న ఆ వ్యక్తుల గురించి ఒక్కరోజైనా మంచి పదం రాశారు మీ పేపర్లో ఈరోజు ఏ విధంగా మీకు రామోజీరావుకి ఏ విధంగా మనసు వచ్చిందని నెలకు ముగ్గురు మీ నలభై ఏడు ఏళ్ళ ఇళ్ళని నేను పక్కకు పెట్టి మాట్లాడుతూ ఉన్నా అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇదే వస్తుందేమో అంటే ఒక ఇల్లు ఇస్తే ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం కలిగిన మీరు దళితుల్ని మీరు వెళ్ళినటువంటి నలభై నలభై సంవత్సరాల అనుభవంలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ మీ అనుయాయులు కానీ లేకపోతే మీ వర్గం కానీ మీ కుట్రదారులు కానీ మీ సామాజిక వర్గం కానీ దళితుల్ని పాతలో కానీ తొక్కినటువంటి చరిత్ర కనపడటం లేదా మీరు తొక్కిన వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేపుతుంది మీరు తొక్కిన వాళ్లే కదా ఇప్పుడు మొక్కలుగా మరుస్తూ ఉంది ఇప్పుడు కదా మేమంతా మాట్లాడుతూ ఉంది దళితులు గొంతు ఎత్తితే ఎక్కడ ప్రశ్నిస్తారని దళితులను ఓచగోచినటువంటి అంశాలు భారతదర్శ అట్రాసిటీ యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎనభై తొమ్మిది కత్తి పద్మారావు గారు ఢిల్లీ వెళ్ళి దీన్ని సుప్రీంకోర్టులో వాదించి దళితు ఒక స్పెషల్ కోర్టు పెట్టి ఎవడ ఎవడ ఎవరిని చంపితే ఎవరిని ఎవరిని చంపితేనండి నలభై వేల మందిలో కూడా దళితులు ఉన్నారు ఎస్సీ ఎక్కువ మంది ఉన్నారు మైనార్టీలు పేదలు సార్ మళ్ళీ ఇందులో కూడా వీళ్ళందరూ కూడా పేదలు వీళ్ళపై అదే అదే సార్ ఇప్పుడు నేను ఆర్ఫై జోన్ పక్కన పెడతాం రాజధాని పక్కన పెడతాం వీళ్ళందరూ కూడా ఈ రోజుకి భారతదేశంలో కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఒక ఇంటి అడ్రస్ లేకుండా ఉన్నటువంటి పేదలండి అసలు లేదండి ఆధార్ కార్డు ఉన్న రెంట్ రెంట్ హౌస్ లో ఆధార్ కార్డు నీకేమో అంతస్తులు ఉండాలి ఫిల్మ్ సిటీలు ఉండాలి నీకేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి టౌన్ లో నీ బిల్డింగ్లు ఉండాలి ఇళ్ళు ఉండాలి పడక గదులు ఉండాలి బాగలేకపోతే నీకు స్ట్రెచ్లు ఉండాలి మీ ఇళ్లలోనే వేసుకొని మీరు మంచాల మీద పడుకొని సిఐడి వాళ్ళు వస్తే నాకు బాగలేదు సిరాయిని కట్టించుకోవచ్చు మీ ఇళ్లలో హాస్పిటల్ ఉండొచ్చు మీ ఇళ్లలో భవంతులు ఉండొచ్చు మా వాళ్ళకి ఒక సింటు భూమి ఇంటి స్థలం ఉండటానికి వచ్చుకోలేరా మీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఉన్నారా అని అడుగుతున్నాను నేను రైట్ మీ కళ్ళల్లో కడుపుల్లో మీరు ఏం పెట్టుకొని ఉన్నారు మా మనిషి అనేవాడికి మానవత్వం ఉండాలి ఈరోజు ఈ పేపర్లో ఇది రాయటానికి సిగ్గుండాల్సిన అవసరం లేదా ఎస్ ప్రతి దాడిని మేము ఖండిస్తాం అది ఏ ప్రభుత్వం సరే ఏ ప్రభుత్వం అయినా సరే అన్యాయంగా దాడి జరిగితే దళితుల మీద ఖండించడానికి మేము ఉన్నాం విఆర్ నాట్ హియర్ టు సపోర్ట్ మా మీద జరిగిన దాడిని మేము సపోర్ట్ చేసుకొని మేమేదో పాలకపక్షాలకు చేస్తున్నాం అనే దానికి కాదు ఖచ్చితంగా ఖండిస్తాం పోరాడతాం కానీ గురిగించేలాగా అయిపోయారు మీరు జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది ఓవరాల్ గా ఈ నేరాల సంఖ్య తగ్గడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అలాగే పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది ఎలాంటి కేసులు పెడుతోంది అలాగే ఈ నేరాలకు పాల్పడిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయి ఎంత వేగంగా పడింది ఇది ఒక ప్రభుత్వ పనితీరుని ఇది కాకుండా అసలు నేరాలే గతంలో ఎక్కడ జరిగినట్టు దేశంలోనే జరిగినట్టు జరిగేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వానికి పూసేటటువంటి ప్రయత్నం అసలు సిగ్గుండాలండి అసలు ఇంటలెక్చువల్ అనే జర్నల్ జర్నలిస్టులు పెట్టుకొని నీ బుర్రంతా కూడా పేడ పెట్టుకొని నీ జర్నలిస్ట్కి కి నువ్వేం సూచిస్తావు రేపు పొద్దుటికి దళితుల మీద దాడులని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా చెడ్డ పనిగా రాయమని చెప్తావా ఆఫ్టర్ ఆల్ ఇయర్ ఆల్ ఎంప్లాయీస్ ఆయన చెప్తే రాసేస్తారా ఇది ప్రైవేట్ కాబట్టి నడిచింది కానీ వాస్తవాలు తెలియవా ప్రజలకి నేను చెప్పమా మీలాంటి వాళ్ళు లేరా మాట్లాడటానికి మాలాంటి వాళ్ళు రావడానికి ఒక వేదిక అవకాశం కల్పించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళిస్తేనే మీరు కోర్చుకోలేకపోతున్నారే జగన్మోహన్ రెడ్డి గారు తిండి పెడితేనే మీరు దోర్చుకోలేకపోతున్నారు ఇటీవల ఈ మేము చెప్పిన లెక్కలు కాదు రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల్లో సంక్షేమానికి పంచితే కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నంబర్ వన్ వెల్ఫేర్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ నిలబడింది ఒక కోటి నలభై లక్షల మందికి అండగా నిలబడింది వాళ్ళందరూ దళితులే పేదవాళ్లే ఈరోజు ఇచ్చినటువంటి యాభై వేల మంది పేదవాళ్ళే